పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రియుడు యేసు ప్రభు చిన్న చిన్నగా కల్వరిగిరి వైపు తన ప్రయాణం సాగుతున్నటువంటి మూడవ రోజు పవిత్ర వారంలో ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు ఈ రోజుల్లోనే యెరూషలేము వైపు చూస్తూ కన్నీళ్లు కార్చారంట. మనము ఆయనను ఏడిపించకుండా ఆయన వైపు చూస్తూ కన్నీళ్లు కార్చి మనసు మార్చుకొని కోల్పోయినదన్నీ తిరిగి పొందే పవిత్ర వారంలో మూడవ రోజు మంగళవారం కూడా నితాంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా అద్భుతాల కోసం ప్రార్థన చేద్దాం. ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్న వారు గోవింది జోజి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు గుర్తుగంటగా కుటుంబంలోని పాపశాపాలు బంధకాల నుండి విడుదల, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, సుప్రియ రాయబోయే పరీక్షలలో ప్రభుతోడుగా ఉన్నట్టుగా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా గోవిందు మంచి ఆరోగ్యం కొరకు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జోగా శ్రీనివాస రుణాళీల కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలు కొద్దిగానే డాక్టర్ ప్రియాంక వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోయి త్వరగా వివాహం జరుగునట్లుగా డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ దొడ్డ రాజా 37వ గురు పటాభిషేకం సందర్భంగా కృతజ్ఞతగా దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం కొరకు చేస్తున్న పరిచర్యలో ప్రభు తోడుగా ఉండాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. దొడ్డ రాజా, నాకు 2వ ఇల్లు లాంటి వరంగల్ మేత్రాసనంలో నేను 6 సంవత్సరాలు పనిచేసినప్పుడు చాలా ప్రేమతో మాతో పాటు సేవలో అన్నింటిలో సహకరించిన వీచిగా అప్పుడు పనిచేసిన వ్యక్తి. ఫాదర్, వి ఆర్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్ వెన్ వీ వర్ దర్ సర్వింగ్ ఇన్ ద డయసిస్. థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఫాదర్ నాట్ 1 or 2 years 37 years. గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ ఆర్డినేషన్ అనివర్సరీ అండ్ గాడ్ బ్లెస్సింగ్స్ టు యూ. ఫాదర్ గారిని ప్రతి ఒక్కరు విష్ చేస్తూ నాతో పాటు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. అలాగే డాక్టర్ అల్ఫోన్స్ విక్టోరియా కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలులకు గుర్తింపుగా విక్టోరియాకి ఎడమ చేతి సమస్య నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, సాద్వినికి యుఎస్ఏలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, బాల అక్షిత్ క్రియాన్స్ మంచి చదువులకు జ్ఞానం, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం దైవాసనం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు పరీక్షలు రాసిన రాయబోతున్న ప్రతి బిడ్డకు దేవుడు మంచి మార్కులను ఇచ్చి దీవించాలని, ఈ తపస్సు కాలంలో ఎక్కడెక్కడ మనం ప్రోగ్రాం వెళ్ళామో ఆ ప్రదేశంలో అనేక మంది రాసి ఇచ్చిన విన్నపాలను ప్రభు ఆశీర్వించమని భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవవూట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుగృదయము నుండి జీవవూట వలె ప్రవగించు దివ్యరక్తమా జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుగృదయము నుండి జీవవూట వలె ప్రవగించు దివ్యరక్తమా జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుగృదయము నుండి జీవవూట వలె ప్రవగించు దివ్యరక్తమా జీవజలమా, మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక జపం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక, నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగని, పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియము నుండి పుట్టెను,
పాన్సుప్లాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాదాలమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభలను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యెషయా 30:15 మీరు నా యొద్దకు తిరిగి వచ్చి నెమ్మదిగా ఉందురేని సురక్షితముగా మణుదురు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు ప్రవక్త యెషయా ద్వారా. ఇఫ్ యూ కమ్ బ్యాక్ రిటర్న్ టు మీ యూ విల్ ఫైండ్ యువర్ రెస్ట్ అండ్ యుల్ బి సేఫ్ ఇన్ మై హ్యాండ్స్. సో ఈ రోజులు మనము తిరిగి వచ్చే రోజులు. దేవుని దగ్గర నెమ్మదిగా ఉండుటకై సంరక్షణలో ఉండుటకై దేవుడు పిలుస్తూ ఉన్నాడు. గాడ్ ఈస్ ఆస్కింగ్ అస్ టు రిటర్న్ బ్యాక్. దట్స్ ఆట్ ద అవర్ హోమ్వర్క్. ఇన్ టర్న్ హీ విల్ మేక్ అస్ టు టేక్ రెస్ట్ అండ్ యుల్ బి సేఫ్. 111:4 అతడు తన అద్భుత కార్యములను మనము జ్ఞాపకము చేసుకున్నట్లు చేయు. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సచ్ మిరకల్స్. హీ విల్ మేక్ అస్ టు రిమెంబర్ ఆల్ దోస్ మిరకల్స్. చేయబోతున్నాడు అద్భుతాలు. ఆ అద్భుతాలను మనము జ్ఞాపకం చేసుకుంటాము. ఎజ్రా 3:11 ప్రభు మంచివాడు, అతడు ఇజ్రాయేలును శాశ్వతముగా ప్రేమించును. నాట్ 1 or 2 days హీ లవ్స్ అస్ విత్ ఎ స్టెడ్ ఫాస్ట్ లవ్. ఎజ్రా 3:11 సేస్. కీర్తన 139:14 నేను నీకు వందనములు అర్పింతును, నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి, జరుగునుగాక అలాంటి కార్యము. ఆమేన్. లార్డ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్రెడీ బికాస్ యువర్ డీడ్స్ ఆర్ వండర్ఫుల్ లార్డ్. సామ్ 139:14 పాడుదామా. ఈ రోజులలో ఈ కార్యములన్నీ జరగాలని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ప్రియోడాని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది. ప్రియుడాని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదను ఆనందం ఆనందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. అద్భుతమే ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన. అద్భుతమే ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన. నిత్య పితా మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆల్రెడీ దీనికి చెందినటువంటి పరిచర్యను మీకు చెప్పాను. ఎజ్రా 3:11 తర్వాత కీర్తన 139:14 వచనంలో ఆయన శక్తి కార్యములు తలంచి తలంచి ఉల్లం పొంగుతుందంట. ఆయన చేసిన కార్యములు అలాంటిదే. రోజులు ఎక్కడికి వెళ్ళినా 3 గంటల ప్రార్థనలో ఇది జరిగింది అది జరిగిందని ప్రజలు చెప్పిన మాటను నిన్న రోజు కూడా మీకు మెన్షన్ చేశాను. అది శ్రీకాకుళమైనా తమిళనాడు అయినా ఉన్న గుంటూరు అయినా ఎక్కడికి వెళ్ళినా ఆయన దేవుడు శక్తిని ప్రసాదించి ప్రజలను కాపాడుకుంటూ అద్భుతాలు చేస్తున్నాడు. దాన్ని తలంచి ఆయన మంచివాడు. మనం చెడ్డదే చేసి ఆయన పొడిచినా సరే ఆయన మంచిది మాత్రమే చేస్తాడు. రక్తాన్ని దారబోసి రల్లని చేతి కొనుక్కుంటాడు. ఆ మంచి దేవుణ్ణి ఆరాధించడమే 2వ గుర్తుపాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. Even if you do a wicked thing, He will always be good to us. That's a good God. He does great things for us. Nee sakthi karyamul talanchi talanchi ullamu pongenayya. శక్తి కార్యము తలంచి తలంచి ఉల్లము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. ఇంతవరకు చేసిన మేరులకు స్తోత్రం. రాబోయే దినంలో చేయబోతున్న దానికి ప్రభునకు ఆరాధన జరిపి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, తెలుగు భాషలో దివ్య పూజ బలి అంటారు. పూజలో యేసుప్రభు బలి అవుతున్నాడు, దాన్ని మనము స్మరించబోతున్నాం. ఎల్లుండి అర్ధరాత్రి భోజనం, దానికి సిద్ధపాటు చేసుకుంటున్నాం. చిన్న చిన్నగా కల్వరి వైపు ప్రయాణం సాగుతుంది. మూడో రోజులో మనమున్నాం. బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే, పరిశుద్ధ రక్తం నా కొరకేనయ్యా, నాకు ఎంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమోత్ముడా, నీకు ఆరాధనని 1 పేతురు 2:24 యేసుప్రభు మన పాపాలను తనపై ఉంచుకొని సిలువకు చేర్చాడట. ఆ రోజులో ఒక మేకను కానీ గొర్రెను కానీ తీసుకొచ్చి బలిగా ఇచ్చేవాళ్ళు వాళ్ళ పాపం కోసం. ఇప్పుడు యేసుప్రభు ఆ గొర్రె పిల్ల స్థానంలో తాను బలిగా మారుతున్నాడు, మన పాపాలన్నీ తన మీద మోసుకుంటున్నాడు. ఆ రోజులో గొర్రె పిల్ల లేకపోతే మేకపిల్లని తీసుకొచ్చి దాని మీద పాపాన్ని పంపించి అడవికి పంపించేవాడు. కానీ యేసుప్రభు వచ్చినప్పుడు ఆయనే గొర్రె పిల్లగా మారాడు. 1 పీటర్ 2:24, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద ల్యాంబ్ ఆర్ గోట్ జీసస్ బికేమ్ ఎ సాక్రిఫైస్. దట్స్ వై మాస్ ఈజ్ అ సాక్రిఫైస్. 1 పీటర్ 2:24, ఈ టుక్ ఆల్ అవర్ కర్స్ అండ్ సిన్స్ అండ్ క్యారీడ్ ఇట్ టు ద క్రాస్. వీఆర్ మేకింగ్ అ జర్నీ టువర్డ్స్ దాట్ డ్యూరింగ్ దిస్ వీక్. పాడుదామా ఈ వారం మనందరి పాపాన్ని సిలువలో దేవుడు చేర్చి రక్షించే వారం జరుగునుగా. ఆమేన్. బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే, బలి అయిన గొర్రెగా పాపములు అన్నిటిని మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తం నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. మనము చంపబడవలసిన ఆ ప్లేస్లో, మనము దెబ్బలు తినవలసిన ప్లేస్లో యేసు మరణించాడని తలంచే రోజులు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిదా, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంకా పండుగలన్నీ అయిపోయాయి, ఉపవాస క్రియలు అయిపోయిందని అనుకోవద్దు. ఈస్టర్ అయిపోయిన మరో ఆదివారం చాలా ప్రాముఖ్యమైన ఆదివారం. ఆ రోజున యేసు ప్రభు దివ్య కారుణ్య మహోత్సవమును పండుగగా కొనియాడాలని ఆయన కోరుకున్నాడు. అది యేసు ప్రభు మనకు అడిగిన ఒక రిక్వెస్ట్, మనవి. ఆ రోజు అన్ని తలుపులు పరలోకం తెరిచి పెడతాడంట మన కోసం. మంచి పాపశీలన చేసుకోవాలంట, నిండు పూజలు పాల్గొనాలంట, తర్వాత మన ప్రార్థనకు జవాబిస్తాడంట. అంతేకాదు, చనిపోయే టైంలో మనందరినీ ఆయన దగ్గర ఉండి పరలోకానికి చేర్చుకుంటాడంట. ఎస్, మెనీ పీపుల్ థింక్ విత్ ద ఈస్టర్ ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్. యాక్చువల్లీ ద నెక్స్ట్ సండే ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సండే, అండ్ దాట్ ఇస్ వై వీఆర్ సెలబ్రేటింగ్ దట్ గ్రేట్ ఫీస్ట్ విచ్ ఈస్ రిక్వెస్టెడ్ బై జీసస్ హిమ్సెల్ఫ్. హి సెడ్ ఆన్ దాట్ డే ఐ విల్ ఓపెన్ ద ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్ అండ్ విసిట్ యూ ద బ్లెస్సింగ్స్. దట్స్ వై మేకింగ్ అ గుడ్ కన్ఫెషన్ దట్ డే అండ్ అటెండింగ్ ద ఫుల్ మ్యాస్ అండ్ saying the prayer rosary chaplet is very important. That is the day we'll be beginning the first day of novena for this feast today. Aroje modati roju novena navadana prarthana kuda start chestunna. Nenu kanisam oka naluguru guruvulanu mee kosam 9 nara nunde papasikindanam kosam already arrange chesanu. Randi 7va tarikhina April 7 naluguru guruvulu mee kosam already 9 nara nunchi papasikindanam vinatanki vechi untaru. Please note, you should make a good confession from 9:30. The priest will be available on that day for confession. Please come and be blessed. Aroju vache vallu dayachesi evariki DMA group ee certificate mee teeskon raavali. Deeni meeda renewal program jarugutayi, nootana garana jarugutadi. You have to bring this particular certificate. We will be having a renewal program that particular day. Come with a family. Andarni teeskorandi, oorlanu kadalinchandi please. బస్సులలో ట్రైన్లో ముందుగానే బుక్ చేసుకోండి. దయచేసి 4 గంటల వరకు ఉండేటట్టు రండి, ఎందుకంటే ఆ రోజు కరుణ జపమాల కూడా ఉంటుంది. ప్లీజ్ రిమైన్ అప్ టు 4 o'clock, అకార్డింగ్లీ బుక్ యువర్ టికెట్స్. అందరు కలిసి సంరక్షణ ప్రార్థన, కాపాడిన దేవుడు ఇంకొక పండుగ జరపడానికి పిలుస్తున్న దేవునికి అర్పిస్తుకుందాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా, ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును, నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను, నీకు నేను సమర్పిస్తున్నాను నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును, మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను, నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి, ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప, నేను మీ నిజ బిడ్డగా జీవింప, భాగ్యము దయచేయండి, భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము, మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు, ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును దివ్య వాక్య కేంద్రమును, దివ్య వాక్య కేంద్రమును DMI 24/7 గ్రూప్ మెంబర్ ని, DMI 24/7 గ్రూప్ సకల కీడుల నుండి, సకల కీడుల నుండి కాపాడును గాక, కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ, దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక, ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో, ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున, మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక, మహిమగాను ఉండును గాక.
ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టిన అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెంట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ఇక్కడ పవిత్ర వారంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ వినండి. బేస్తవారం, గురువారం, పవిత్ర గురువారం సాయం సమయం 6 గంటలకల్లా ఉండండి. ఎందుకంటే ఆ రోజు ప్రత్యేకమైనటువంటి వాక్య పరిచర్య, పాదాలు కడగడం, తర్వాత అక్కడ రాత్రి భోజనం, రాత్రి ఆరాధన, ఇవన్నీ మీకోసం సిద్ధపాటు చేశాం. రండి, దేవుని దీవెనలు పొందండి. గురువారం, ఎస్, ఆన్ మాండే థర్స్డే, హోలీ థర్స్డే, ఫ్రమ్ 6 o'clock వి బిగిన్ ద సెషన్ అండ్ ఇట్ విల్ గో అప్ టు ది అడరేషన్. కమ్ అండ్ బీ బ్లెస్డ్. విల్ బీ హ్యావింగ్ పాస్కా నైట్ హోలీ మ్యాస్ ఫాలోడ్ బై అడరేషన్. అలాగే శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు మీ అందరినీ నన్ను దేవుడు కల్వరి గిరిలో ఎక్కిస్తాడు. అక్కడ యేసుప్రభు మోముని చూచి ఏడవాలన్నా, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలన్నా మీరందరూ ఆహ్వానితులే. ఆయన పడిన బాధలను కళ్ళకు ఆ రోజు దేవుడు కనులారా కాంచి దేవుని వైపు చూచే భాగ్యం. రండి, అందరికీ తెలియచేయాలని మనవి చేస్తున్నాను. ఫ్రైడే, గుడ్ ఫ్రైడే, ఇట్స్ అ గుడ్ ఫ్రైడే. గాడ్ విల్ మేక్ మెనీ గుడ్ థింగ్స్ టు హ్యాపన్. దో ఇట్ వాస్ అ వెరీ బ్యాడ్ ఫ్రైడే ఫర్ హిమ్, విల్ మేక్ ఆల్ గుడ్ థింగ్స్ టు హ్యాపన్ ఫర్ యూ. 10 to 4 o'clock ఇస్ ద ప్రోగ్రామ్, ప్లీజ్ కమ్. సాటర్డే నైట్ విజిల్ మ్యాస్ ఈస్ ఫ్రమ్ 10 to 1. ఇన్ ద సేమ్ వే సండే 10 to 1 విల్ బీ ద ఈస్టర్ సండే. శనివారం జాగరణ పూజ 10 గంటల నుంచి 1 గంటల వరకు, ఆదివారం 10 నుంచి 1 గంటల వరకు యేసుప్రభు పునరుత్థాన మహోత్సవం. ఈ సండే వచ్చే సండే మాత్రం క్షమించాలి, భోజన సదుపాయాలు ఉండవు. మీరు భోజనం తీసుకుని వచ్చి ఇక్కడ భోజించవచ్చు. 2 Samuel 22:7 నా ఇక్కట్లలో యావేకి మొరబెట్టి తిని, నేను వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేయలేదంటున్నాడు. నా ఇక్కట్లలో యావేకి మొరబెట్టి తిని, ఇన్ మై ట్రబుల్ ఐ క్రైడ్ అన్ టు గాడ్. ఐ డెన్ కాల్ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ హూ కెనాట్ బి ట్రస్టెడ్. ప్రభుని ఎలుగత్తి పిలిచి తిని, దేవాలయము నుండి ప్రభు నా మొర వినెను. ఈ దేవాలయం నుండి అనేక మందికి ఈ 3 గంటల ప్రార్థనలో, సండే సర్వీస్లో, ఫ్రైడేలో, ఉదయ పూలతో ఎంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు. 2 Samuel 22:7, ఇన్ మై ట్రబుల్ ఐ కాల్ గాడ్ అండ్ ఫ్రమ్ హిస్ టెంపుల్ హీ ఆన్సర్డ్ మై గ్రోనింగ్. పాడుదామా, ఈ మందిరం నుండి మీ కన్నీళ్ళన్నింటిని దేవుడు వినుగాక, ఆమేన్. త్వరలోనే మిమ్మల్ని సాక్షులుగా లేపునుగా, ఆమేన్. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులు వచ్చిన నిన్ను నే విడువనయ్యా. రక్తము చిందిన సాక్షిగా ఉండు నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా ఉండు నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాదా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాదా ఆరాధనా ఆరాధనా. ఇక్కట్లలో ఉన్న వాళ్ళకి ఈ కార్యక్రమం ద్వారా దేవుడు సహాయం చేయనుగాక, ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చెట్టుకు వేలాడే వ్యక్తి శాపగ్రస్తుడని, కానీ యేసుప్రభు ఆ శాపాన్ని తాను మోసుకొని శాపగ్రస్తులైన మనలను దీవెనగా మార్చాడని పాట పాడతాం. వి ఆల్ రిసీవ్డ్ కర్స్ బికాస్ ఆఫ్ అవర్ సిన్, వి ఇన్వైటెడ్ కర్స్, బట్ జీసస్ టుక్ అపాన్ హిమ్సెల్ఫ్ బై క్యారింగ్ ద క్రాస్. క్రాస్ ఈజ్ ఈక్వల్ టు కర్స్. గలేషియన్ 3:13, గలాతీ 3:13 అలా చెప్తుంది. అందువల్ల క్యాన్సిల్ చేయబోతున్నాడు మన శాపములన్నీ ఈ వారంలో. ఈ శాపములన్నీ ఈ వారంలో క్యాన్సిల్ అవుతుంది. ఆమేన్. మీరు నమ్మాలి, అంతే. ఆయన ఆల్రెడీ చేసి పెట్టాడు, సమాప్తమైనదని చెప్పాడు యోహాను 19:30, John 19:30. ఎనీ కర్స్ ఇన్ యూ, ఇన్ యువర్ ఫ్యామిలీ, జీసస్ సెడ్, ఇట్స్ ఫినిష్డ్ మ్యాన్, జస్ట్ రిసీవ్ మై బ్లెస్సింగ్స్ హీ సేస్. ఆయన చాలా కఠినమైనటువంటి క్రూరమైన మరణం పొంది ఈ కార్యం చేశాడు. Revelation 12:11, దర్శన గ్రంథం 12:11, గొర్రెపిల్ల రక్తము ద్వారా, అందుకే మనం ప్రకటించు సత్యము ద్వారా మన సోదరులు వాణిపై అంటే సైతానుపై గెలుపు సాధించిరి అని రాయడం. సాధిస్తామని కాదు, ఆల్రెడీ అయిపోయిందంట. Revelation 12:11 says, by the blood of the lamb and the proclamation of the blood of the lamb that I am redeemed, it is said. పాడి ముగించే లోపల శాపములన్నీ క్యాన్సిల్ అయిపోవునుగా. ఆమేన్. సంతానం వరం లేకుండా ఉన్న వాళ్ళకి సంతానం కలుగునుగా. ఆమేన్. ఆసుపత్రిలో ఉన్నవారు విడుదలను పొంది డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చి సాక్ష్యం చెప్పుతారు. ఆమేన్. ప్రమోషన్ కోసం వచ్చి ఉన్న వాళ్ళకి ప్రమోషన్ లభించును. ఆమేన్. ఎక్కడెక్కడ కట్టబడి ఉన్నారా ప్రజలకు కట్లని విప్పబడును. ఆమేన్. స్వస్థత, విడుదల, అద్భుతాలు ఈ వారం లోపల జరుగునుగా. ఆమేన్. ప్రార్థనతో పాడి ముగిస్తాం. సిలువలో వ్రేలాడి శాపాన్ని మోసితివి, రక్షణనిచ్చితివి. సిలువలో వ్రేలాడి శాపాన్ని మోసితివి, రక్షణనిచ్చితివి. రక్తమును చింది సాతాని ఓడించి జయం నాకు ఇచ్చితివి. రక్తమొచ్చింది సాతాని ఓడించి జయం నాకు ఇచ్చితివి. కలువరి నాథా కరుణామయా ఆరాధనా ఆరాధనా. కలువరి నాదా కరుణామయా
పాదమమర్ందు నిమ్మది నిమ్మదియే అవలోడు ఉన్నై పాడి తుదిప్పేన్ ఆనందం ఆనందమే అద్భుతమే ఆశ్చర్యమే ఆరాధనా కల్వరి వైపు ప్రయాణం సాగుతుంది, రక్షణ కలుగుతుంది, విడుదల కలుగుతుంది. ప్రార్థనతో, విశ్వాసంతో, ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సిలువ వైపు చూసుకుంటూ ప్రయాణం చేస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో విన్నపాలు రాసిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న టిఎంఐ 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే నెలలో పునరుత్థానమనే ఉడకంలో పాల్గొనడానికి 22 నుంచి 26 వరకు వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కరుణా మహోత్సవం నీవు కోరుకున్న పండుగకు రాబోతున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరిశుద్ధ వారంలో ఈ స్థలంలో జరుగుతున్న ప్రోగ్రాంకు వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పవిత్రమైన గురువారం పిరంగిపురంలో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజుల కార్యక్రమంలో బయట నుంచి శ్రమించి ప్రసంగాలు చెప్పడానికి వచ్చిన దైవజనులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇన్ని పనులను తెర వెనుక నుండి చేస్తున్న ప్రజల మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. యేసు రక్తం చిలకరింపబడే ఈ వారంలో అందరి ఇండ్లను దేవుడు కడిగి, మనసులను కడిగి, ప్రజలను కడిగి, అందరికీ మేలు జరిగించే విధంగా తల వంచి ప్రభు యొక్క ఆశ్రమను కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ పేదరికాన్ని తొలగించి ధనవంతులుగా మార్చి, పాపాన్ని తొలగించి రక్షణ ప్రసాదించి, వ్యాధి నిర్ణయం చేసి, ఆరోగ్యం దయచేసి, ఏది కలిసి రాకుండా ఉన్న కుటుంబాలకు అద్భుతాలు చేసి దీవించునుగా. ఆమేన్. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you. Make things to happen whatever intention you have in Jesus' name we pray. Amen. Aasakti to ninnu paadi stutinchedan naa kosam raktam chindina yesu naaduda aaradhana aaradhana aaradhana. సిలువలో వేలాడుతున్న యేసు నీకే మారాధనా. God bless you.